Hey guys, good morning and welcome back to my channel Chindu D250. And अंदर ఎలా ఉన్నారు? I hope everyone is doing great and fine guys. So నిన్న యాక్చువల్లీ మేము వచ్చింది నిన్న మొత్తం డే ఖాళీ ఉండే, మీరు కొంచెం ముంగట్టు చూసే ఉంటారు కదా. సో ఏంటంటే నిన్న మొత్తం ఫుల్ రెయిన్, ఈవినింగ్ 5:36 ఆ టైంలో తగ్గింది. ఆ టైంలో పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, బట్ ఆ టైంలో పోయినా చీకటి అయిపోతే ఏం చూపించలేం. సో అందుకని చెప్పి లైట్ తీసుకున్నా. మేము తీసుకున్న రూమ్ చూసే ఉంటారు, ఇది మేము నిన్న తీసుకున్న రూమ్. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు అనదర్ ప్లేస్, వాగమాన్. వాగమాన్ వాగమాన్ నిన్నటి గురించి మాట్లాడుకుందాం కదా. సో నుంచి ఏంటంటే నిన్న బయటికి ఎక్స్ప్లోరింగ్కి పోదాము అని మార్నింగ్ 9:30కి లేచినాము. ఆ కొంచెం క్లిప్ పెడతాను చూసుకోండి. ఇవాళ డే స్టార్ట్ అవుదాం, వాగమాన్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఫుల్ ఆన్ రెయిన్స్ గైస్, ఫుల్ ఆన్ వర్షము. సో వర్షం పడింది, ఆగిపోయినాం. ఈవినింగ్ 5:30 ఆ టైంలో వర్షం తగ్గింది. ఆ టైంలో కూడా ఎక్స్ప్లోరింగ్ చేద్దాము అనుకున్నాం, బట్ చీకటి అయిపోతుంది ఎందుకు అవసరమా అనిపించింది. సో అందుకే నేను ఎక్స్ప్లోరింగ్ ఏం చేయలేదు. మన ఛానల్లో వ్యూస్ తగ్గిపోతున్నాయి, ఎందుకు ఒకసారి ప్లీజ్ గైస్ show some love and support please. Welcome back to the GoPro mode and GoPro view guys. So present idi gattesthe manaku aipothadi. Camping tent undi kabatti manaku koncham safe, but enante camping tent iddam anna ee varshaniki varsham reasons valla camping tent aithe eyyaledu nenu ee daatite. And because కేరళలో ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. సో అందుకోసం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అండ్ గైస్ ఓకే, అండ్ ఆయన ద ఓనర్. రూమ్ అయితే సూపర్ ఉంది గైస్, నచ్చింది రూమ్. అండ్ విత్ బ్యూటిఫుల్ గార్డెన్, అండ్ బ్యూటిఫుల్ గార్డెన్, మంచి వ్యూ మార్నింగ్ లేవగానే సూపర్ అనిపిస్తుంది. అండ్ మీకు గల్లీ చూపించలేదు కదా, గల్లీ చూపిస్తాను. ఈ లొకేషన్ కి ఫిట్ గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్ళి మనం కాఫీ తాగాలి వెళ్ళేసి. బాయ్ బ్రో. తొట్ట తోడు వెస్ట్ బ్రిడ్జ్, బ్రిడ్జ్ అండ్ ఈ ఏరియా ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా గాయస్. మొత్తం డూప్లెక్స్ బంగ్లాలే అండ్ విత్ బిల్కుల్ ఫ్రీ గ్రీనరీ. నైట్ మాత్రం వర్షం కాలు ఇచ్చి పడేసింది అందరికి. అండ్ బంగ్లాస్ ఎట్లా అంటే మొత్తం డూప్లెక్స్ బంగ్లాస్ ఒక ఎట్లా అయ్యో ఇది. అండ్ లెఫ్ట్ సైడ్ లో 2 విండో ఉంటాయి గాయస్, సూపర్ ఉంటాయి. అయ్యో ఇది ఒకటి, ఈ మోడర్న్ టెక్నాలజీ. ఇయ్య చెక్ దిస్ అవుట్ గైస్, సూపర్ ఉంది కదా. ఎంతమంది అలా కట్టుకోవాలనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రజెంట్లీ కాఫీ తాగడానికి వెళ్తామని నేను, కాఫీ అయితే మ్యాండేటరీ గైస్, మంచి అలవాటు కాఫీ. ఈ హెడేక్ తక్కువాలంటే కంపల్సరీ కాఫీ తాగాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ వ్యూస్ బిల్కుల్ తగ్గిపోయినాయి, బిల్కుల్ బిల్కుల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన అన్ని వ్యూస్ కూడా రావట్లేవు, ఐ డోంట్ నో వై. ప్లీజ్ గైస్ షో యువర్ లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ మీ. ఇదంతా స్పైరల్ జెట్టి ఏరియా, చిన్న చిన్న గల్లీలో కూడా మొత్తం డాంబర్ రోడ్ లేడా, స్మాల్ స్మాల్ ఏరియాస్లో కూడా మొత్తం డాంబర్ రోడ్లే. సమ్ బెస్ట్ మూమెంట్స్ గైస్. వీ హ్యాడ్ ఎ నైస్ కాఫీ హియర్, అంకుల్ మంచి కాఫీ అయితే పెట్టించింది. మాన్యువల్ టీ స్టాల్ అండ్ కూల్ బార్. నా గొంతు కొంచెం చేంజ్ అయింది కదా బ్రో, కోల్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయిలే గాయస్. ఈ ఊరి పేరు తెలుసా? పీకే కావాలా. ఊరి పేరు వచ్చేసి పీకే కావాలా, మాకొద్దు. వెదర్ సేఫ్లీ గాయస్, నేను చూసిన దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్ ఇదే. గ్రీనరీతో మొత్తం కొట్టాయం ఏరియా ఇదంతా. కొట్టాయం ఏరియాలో బ్యూటిఫుల్ రోడ్స్ ఇవి. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఏ టైంలో గల్లకెళ్ళి ఎవరు వస్తారో తెలియదు. ఇంకోటి టర్నింగ్స్ దగ్గర ఉంటే మట్ అని ఉంటుంది, లేదా వాటర్ అని ఉంటాయి. టర్నింగ్స్ దగ్గర, ఎగ్జాక్ట్లీ టర్నింగ్ దగ్గర చిన్న చిన్న పాత్ హోల్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్త. అండ్ ముంగడ వన్ ఆఫ్ ది ఒక బ్యూటిఫుల్ 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 బ్రిడ్జ్ ఉంది. వావ్ వావ్ వావ్, వాట్ ద హెక్. ఇవన్నీ బ్యాక్ వాటర్స్ ఏరియా, అలిపి బ్యాక్ వాటర్ ఏరియా అని చెప్పినాం కదా. ఇక ఆడ షిప్ కనిపిస్తుంది, అది అంటే సూపర్ వ్యూ మోడ్లో కనిపిస్తుందో లేదో తెలీదు. సో అదంతా బ్యాక్ వాటర్ ఏరియా. అండ్ ఇదంతా ఇండియన్ ఓషన్కి కనెక్ట్ అయిన వాటర్ ఇవి. బాయిసాబ్ ఇత్నా బడా బ్రిడ్జ్ ఔర్ ఏ దేఖ్ లీజియే ఆప్కే వజా సే మే ఊపర్ ఉడ్కే దికారు. అది ఐలాండ్ కనిపిస్తుందా? ఐలాండ్లో కూడా మనం పోవచ్చు. సమ్ అమౌంట్ ఎంతో కట్టాలి ఐలాండ్లో పోయి స్టే చేయాలంటే వన్ నైట్కి, అది ఎంతనో మేము కనుక్కోలేదు.
బట్ ఐలాండ్ లో కూడా ఎంజాయ్ చేయొచ్చు గైస్, ఫుల్ ఫుల్ టు బిందాస్ ఎంజాయ్ చేయొచ్చు, మజా ఉంటుంది ఐలాండ్. అప్రాక్సిమేట్లీ ఒక 15 కిలోమీటర్స్ నుంచి సింగిల్ వేలా ట్రావెల్ చేస్తున్నాం. అండ్ రోడ్ కూడా ఓకే పర్లేదు, బట్ లుక్ ఎట్ ద గ్రీనరీ అండ్ నేచర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే వర్షం పడి మొత్తం నేచర్ యొక్క దాని ఒరిజినల్ కలర్ అయితే బయటికి తీసుకొస్తుంది మొత్తం నేచర్. సో చూసుకోండి, ప్యూర్ 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 గ్రీనరీ, అసలు వేరే క్రేజీ ఉంది. లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్. ఇది మొత్తం పొలాల కోసం ఇదంతా. అండ్ ఈ వాగమన్కి వెళ్ళే రూట్లో మీకు ఇంత మంచి మంచి సీనరీస్ కన్ఫామ్గా కనిపిస్తాయి. ఆ వేలూరు జంక్షన్ ఏరియాలో ఈ లొకేషన్ అయితే మీకు ఉంటుంది. ఇదే రోడ్, కొంచెం జాగ్రత్త ఉండండి, సింగిల్ వే గైస్. ఏంటంటే మెయిన్గా ఎక్కువ ఏంటంటే హెవీ వెహికల్స్ కూడా ఇక్కడ మస్తు వస్తున్నాయి. సో అక్కడక్కడ కొంచెం జాగ్రత్త ఉండండి. అండ్ గుంతలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర, సో బీ కేర్ఫుల్ గైస్. మాకు వెనకాలనే బ్రేక్ఫాస్ట్ పాయింట్ కనిపించింది. బ్రేక్ఫాస్ట్ పాయింట్ కనిపించగానే యూటర్న్ చేసుకొని మరీ పోతున్నాం, ఎందుకంటే లంచ్ అయితే కంపల్సరీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ చేయాలి, లేకపోతే మా కడుపు తట్టుకోలేదు. టిఫిన్ సే అంకుల్, టిఫిన్ 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 ఇదర్ వాట్ క్యా హే, పరోటా దోశ ఇడ్లీ నథింగ్ జీరో. చెక్ దిస్ సైడ్, ఈ సైడ్లో మొత్తం నీళ్ళు ఉన్నాయి, మొత్తం అంటే మొత్తం ఎటు చూసినా నీళ్ళే ఉన్నాయి. బట్ అటు మొత్తం గ్రీనరీ అయితే ఆగినాం అనమాట కొద్దిసేపు, ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఆగినాం. కాకపోతే ఏంటంటే ఓన్లీ రైస్ ఇంకా ఫిష్ కర్రీ మాత్రమే ఉందంట. సో రైస్ మన తీరు ఉండదు ఇక్కడ, ఎట్లా అంటే దొడ్డుగా మురుమురాలు తాళాలు ఉంటాయా, తాళాలు లెక్క ఉంటాయి, మొత్తం దొడ్డుగా ఉంటాయి. సో అవి తిన్నా కూడా తిన్నట్టు అనిపించవు, అందుకే ఏం చేసినామంటే పైగా నిద్ర వస్తుంది. ఇగో వాడు వద్దనుకొని ముంగడికి వెళ్తున్నాం. ముంగడికి వెళ్ళే రూట్లో మాకు సూపర్ లొకేషన్ కనిపించింది. మీకు కూడా లొకేషన్ చూడాలని ఉందా, చూడాలంటే తొందరగా కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి ఆన్ చేసుకోండి మరి తొందరగా. ఇంకా మంచి మంచి లొకేషన్ ముంగడ సూపర్ ఉంటాయి, అవి కూడా చూసి నైస్ అండ్ బ్యూటిఫుల్ సమ్ రీల్స్. ఇఫ్ పాసిబుల్ అయితే రీల్స్ ఎండ్లో పెడతాను, చూసుకోండి మంచిగా. అండ్ మా డెస్టినేషన్ కూడా అంత ఎక్కువ దూరం ఏం లేదు, అందుకే మధ్యలో ఆగి మంచిగా నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో గైస్ ప్లీజ్, ఏంటంటే నా ఛానల్లో వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి, చాలా తక్కువ వస్తున్నాయి, ఐ డోంట్ నో వై, మరి ఎందుకో ఏమో. ప్లీజ్ గైస్, ఈ రైడ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. దిస్ ఇస్ ద బిర్యానీ అండ్ ఇక్కడ స్పెషల్ ఏం తెలుసా, పాపడ్ కామన్ అండ్ ఇగో ఈ చట్నీ కామన్ ఇక్కడ. అండ్ పెరుగులోనే ఎందుకో వీళ్ళు ఆనియన్స్ ఇస్తారు మరి ఇంకే. అప్ప నుంచి మనము డెస్టినేషన్ వచ్చేసి వాగమన్కి, వాగమన్కి ఇంకో మా అంటే ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. అలిపి నుంచి ఇక్కడికి మనం 35 కిలోమీటర్స్ వచ్చినాం. వచ్చే రూట్ ఏదైనా మంచి రెస్టారెంట్ దొరుకుతుందేమో, ఫుడ్ తిందాము ఇండియన్ స్టైల్లో అనుకున్నాము, మన హైదరాబాదీ స్టైల్లో. బట్ ఏడ దొరకలేదు, దొరికిన దగ్గర ఏమో మీల్స్ బిర్యానీ. మీల్స్ అంటే మనం అసలు తినలేదు, ఎందుకంటే ఒక్కొక్క రైస్ ముర్ముర అట్లుంటుంది. ఎటువంటి బ్రో ముర్ముర అయింది ఒకటి అసలుకే పోదు. సో అట్లుంటే అట్లా అని చెప్పి ఇక ఏం చేయడం తప్పట్లేదు. బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కొద్దీ నాకైతే ఇట్లా ఆ హీట్ బయటికి కొట్టేస్తుంది మొత్తం. సరే చలో కోయి బాధని తినేసి మనం బయలుదేరదాం. అండ్ ముంగడ మనకు మంచి మంచి సీనరీస్ ఉంటాయి, మిస్ కాకండి. అండ్ గాయస్ వీడియో పెట్టగానే డోంట్ స్కిప్ ద వీడియో, స్కిప్ అసలు చేయకండి, మొత్తం కంటిన్యూగా చూడండి. అప్పుడే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే, మీకు డౌట్స్ వచ్చినా నా కామెంట్స్ కామెంట్ చేస్తే మేము క్లారిఫై చేస్తాను. సగం చూసి కామెంట్లు చేస్తే కలవదు, అది ఫుల్ వీడియో చూసి కామెంట్ చేయండి, అప్పుడు బాగాలేకపోతే చెప్పండి బాగాలేదు అని చెప్పి. ఓకేనా గైస్, ఇంకా స్టార్ట్ చేద్దాం. బిర్యానీ అయితే మంచి కలర్ఫుల్ దగదగా లాగిపోతుంది మొత్తం. కల్లారా ఫ్లయింగ్ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్, ద గ్రేట్ న్యూస్ అబౌట్ దిస్ ఈస్ బిర్యానీలో పైనాపిల్, పైనాపిల్ చికెన్ బిర్యానీ అనమాట. యాక్చువల్ దాని ఏం వచ్చేసి చికెన్ బిర్యానీ కాదు, పైనాపిల్ చికెన్ బిర్యానీ. మొత్తం అది తీసుకురాగానే మాకు టేస్ట్ స్వీట్గా కొట్టింది, తింటుంటే మొదలు ఏందబ్బా స్వీట్ వస్తుందని చూస్తే పైనాపిల్ ఉంది అందులో. పైనాపిల్ పీసెస్ని చిన్న చిన్న కట్ చేసి మరీ ఇచ్చారు. ఎంత స్వీట్ బిర్యానీ అంటే అంత స్వీట్ బిర్యానీ ఇది. అండ్ ఒక్కరికి 125 రూపీస్ ఛార్జ్, ఒక బిర్యానీకి 125 రూపీస్, ఇద్దరు కలిపి 250 రూపీస్ అయింది. బట్ బెటర్
అండ్ మన బైక్లో రెండు పుల్లలు మాత్రమే ఉంది. అండ్ లెట్ మీ జస్ట్ షో యూ గైస్, ఇప్పటివరకు మేము తిన్న కిలోమీటర్స్ 2144 కిలోమీటర్స్. నేను చిన్న ఒక హింట్ ఇస్తాను కిలోమీటర్స్ అయితే, ఏ స్మాల్ హింట్ గైస్, మొత్తం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20,000 కిలోమీటర్స్ అవుతుంది ఈ రైడ్ మొత్తం. సో అనుకోండి ఎన్ని డేస్ అనుకుంటున్నారో గెజెస్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముడక్కల్ పొలం ఇది ఏరియా అంతా. అండ్ ఈ ఏరియాలో మొత్తం ఫార్మింగ్ ఎక్కువ చేస్తారు గాయస్, చాలానే చాలా ఫార్మింగ్ చేస్తారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ కెనాల్స్ ఉన్నాయి. అండ్ రోడ్డు పక్కనే బ్యూటిఫుల్ గ్రీనరీ విత్ బ్యూటిఫుల్ ఫార్మింగ్ కల్చర్. అండ్ పాపం వీళ్ళకి ఏంటంటే వర్షం పడడం వల్ల మొత్తం పొలాలన్నీ వాటర్ మేమ్ అయిపోయినాయి, బ్యాడ్. అండ్ గాయస్ మనం ఇప్పుడు ఉన్న ఏరియా మొత్తం అంగమాల, అంగమాల నుంచి పాలాగ నుంచి బరంగంగా నుంచి వేగం అనుభవాలి ఇప్పుడు. బట్ ముంగట ఘాట్ స్టార్ట్ అవుతుంది గాయస్, సో ఆ గార్డెన్ మాత్రం స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఎందుకంటే మీకు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తాయి. అండ్ వాగమన్ ఈజ్ వన్ ఆఫ్ ది సూపర్బ్ సూపర్బ్ హిల్లిక్ ఏరియా. అండ్ లొకేషన్ సీనరీస్ మాత్రం ఇంకా క్రేజీ ఉంటాయి, సో డోంట్ మిస్ ద వీడియో అండ్ డోంట్ స్కిప్ ద వీడియో. అండ్ ఫైనలీ ఒక బంక్ అయితే కలిసింది, ఐ మీన్ కనిపించింది. బంక్లో ఫ్యూయల్ కొట్టించుకోవాలి, టాపప్ చెప్పేయాలి, మళ్ళీ ట్యాంక్ గట్టి అనుకోవాలి. ఇప్పుడు దీంట్లో థ్యాంక్ఫుల్ కర్ణాపడేగా హంలో గొంకు. అండ్ ఇక్కడ ఫ్యూయల్ రేట్ అది డీజిల్ 105 గైస్. గైస్ మన బైక్లో ఎగ్జాక్ట్లీ 900 రూపీస్ ఫ్యూయల్ అయితే పట్టింది. అండ్ ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి 105.98, అంటే అప్రాక్సిమేట్ అని కాదు 106 అనుకోండి. ఇక ఇక్కడ నుంచి వాగమన్ 40 కిలోమీటర్స్. అండ్ ఈ లొకేషన్ మాత్రం క్రేజీ అల్టిమేట్ ఉంది, మొత్తం గ్రీనరీ, ఒక మధ్యలో బ్యూటిఫుల్ కెనాల్స్ కూడా ఉన్నాయి. మంచి ఒక కాఫీ అయితే తాగినాం. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి, వనీలా చాయ్, చాక్లెట్ కాఫీ, చాక్లెట్ చాయ్, ఎవ్రీథింగ్ ఆర్ పర్ఫెక్ట్. ఇక్కడ నుంచి మా డెస్టినేషన్ 38 కిలోమీటర్స్. వాగమన్ 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 మేము చెప్పడం కన్నా మీరు లైవ్లో చూసి ఇంకా ఫిదా అవుతారు ఈ లొకేషన్స్కి, 100% చెప్తున్నా, పక్కా అంటే పక్కా ఫిదా అవుతారు. చూడడానికి ఇంత సల్లా ఉంది కదా, బట్ మాకు చెమటలు కారుతున్నాయి లోపల హెల్మెట్ లోపల. చాలామంది అన్న విషయాలు ఏంటంటే శబరిమల రూట్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది, మొత్తం రూట్ టఫ్ ఉంటుంది అంటారు, కానీ బట్ లుక్ ఎట్ దిస్ రోడ్, ఇట్నే స్ట్రైట్ పోతే శబరిమల వస్తుండొచ్చు. అప్రాక్సిమేట్ కిలోమీటర్స్ అయితే మేము చెక్ చేయలేము, బట్ వచ్చిన ప్రతిసారి చూస్తున్నాం శబరిమల స్ట్రైట్, శబరిమల రైట్, శబరిమల 95 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అండ్ గైస్ లైట్ ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటిదాకా వచ్చిన కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ వాగమన్. అయితే ఏంటంటే ఇక్కడ ఈ ఎర్రట్టుపేట నుంచి వాగమన్కి 25 కిలోమీటర్స్, అండ్ ఎర్రట్టుపేట నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్. ఘాట్ మధ్యలో అక్కడ రోడ్ అయితే బాగాలేదు, ఎగ్దమ్ గల్లీస్ పాత్ హోల్స్ ఉన్నాయి, మొత్తం గుంతలు గుంతలు ఉంది. అండ్ సింగిల్ వే, ఆపోజిట్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడికి వెళ్ళి లొకేషన్స్ కూడా సూపర్ ఉండబోతున్నాయి, సో డోంట్ మిస్. ఒకవేళ వర్షం పడితే మాత్రం వ్లాగ్ ఆపేసాము, ఒకవేళ వర్షం పడకపోతే మాత్రం డెఫినెట్గా వ్లాగ్ తీస్తాం గైస్. ఘాట్ సెక్షన్ కార్నరింగ్స్ చేస్తుంటే మజా ఉంటుంది, కాకపోతే ఈ ఇక్కడ సైడ్ కార్నరింగ్స్ అసలు చేయలేము, ఎందుకంటే మొత్తం రోడ్లు అన్నీ పచ్చిగా ఉన్నాయి. ఘాట్ షురూ ఫ్రమ్ హియర్ టు ఘాట్. అరే బాబు బాయ్ సాబ్, లొకేషన్స్ మాత్రం క్రేజీ, వెదర్ మాత్రం సూపర్ ఉంది గాయస్. క్లైమేట్ కూడా మాకు మంచిగా సహకరిస్తుంది చల్లగా. అక్కడనేమో చాలా చాలా ఎండ కొట్టి ఉండే, ఎండ అంటున్నా చూడండి, అక్కడేమో చాలా హాట్గా ఉండే, మొత్తం వేడిగా ఉండే, బట్ ఇక్కడ మొత్తం చల్లగా ఉన్నది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్లో క్యా మాషల్లా హే భయ్, ఈ లొకేషన్స్ చూసే చాలా ఫిదా అయిపోవచ్చు. అంటే గోప్రో మ్యూట్లో ఎట్లా కనిపిస్తుందో తెలియట్లేదు, బట్ మాకైతే నెక్స్ట్ లెవెల్. గట్టిగా షురూ అయింది, సో మేము కెమెరాస్ లోపల పెట్టేస్తున్నాం. ఎరట్టుపేట నుంచి ఒక మంటకో 2 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం, వర్షం షురూ అయిపోయింది. జస్ట్ కీపింగ్ ఇన్ సైడ్ అప్ప ఇలా అయితే 5 కిలోమీటర్స్లో మరిమల వాటర్ ఫాల్స్ ఉంది, సో ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మళ్ళీ కలుసుకుందాం.
అవర్ బేబీస్ అండ్ గైస్ ప్రెసెంట్లీ మేము ఒక బ్యూటిఫుల్ 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 సీనిక్ పాయింట్ దగ్గర అవుతున్నాము యు వాంట్ టు సీ ఇట్ లెట్ మీ జస్ట్ షో యు ఏ చక్కరి అక్కడ చూడండి మొత్తం క్లౌడ్స్ కానిపోయింది అండ్ మధ్యలో వచ్చేటప్పుడు వేగమన్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక మంచి వాటర్ఫాల్ అయితే కనిపించిన ఉండే మర్మల వాటర్ఫాల్స్ అని సో అక్కడికి వెళ్ళినాం కాకపోతే ఆడ ఏమైందంటే మధ్యలో రోడ్డు కట్ అయిపోయింది కట్ అయిపోయి ఆడ కన్స్ట్రక్షన్ రోడ్ వర్క్ అయితే నడుస్తుంది సో ఇంకొక రూట్లో పోమని చెప్పాడు సో మధ్యలో కొంచెం దూరం పోయినాక ఆడ రూటే లేదు అసలు ఆడ అడిగితే మొత్తం కిందికి లోయర్ ఒకటే ఉన్నది కిందికి ఏ అవునా కదా బ్రో లోయ బ్రో మొత్తం స్వీప్ పోతే మళ్ళీ పైకి రాకపోతే మన లాగేస్తుంది సో అట్లనే ఇక మాకు ఏం చేయాలి అర్థం కాలేదు వెనకాల నుంచి ఒక బొల్లెరో అతను వచ్చిండు బొల్లెరో అతను వచ్చి మీరు పోతే అది ఒకటే రూట్ ఉంది మర్మల వాటర్ఫాల్స్కి వేరే రూట్ అయితే లేదు సో మీరు పోతే ఇరుక్కుంటారని చెప్పేసి అని ఉండే సో అట్లనే ఆన్ ది స్పాట్లో మళ్ళీ ఎందుకు రాబోయే లేని పని టాస్క్ అని చెప్పి యూ టర్న్ చేసుకుని వేగమ్మకి షురూ అండ్ ఏ చక్కరే కదా ఓ దేవుడా అండ్ గైస్ ఇక్కడ నుంచి వేగమాన్ జస్ట్ 10 kilometers మాత్రమే అండ్ ఇప్పుడు వర్షం తగ్గింది వర్షం తగ్గగానే మళ్ళీ షురూ అయిపోయినాం మన జర్నీ టు వేగమాన్ కానీ లొకేషన్స్కి అయితే దోకా లేదు గైస్ వేగమాన్లా ఈ రూట్లు మొత్తం అట్లున్నాయి అండ్ వేగమాన్కి ఇంకొక 30 kilometers అనగా మీకు రూట్లు మొత్తం ఇట్లా డ్యామేజ్డ్ ఇట్లా వస్తాయి సో చూసుకుంటారండి అండ్ మధ్యలో కూడా చాలా ప్లేస్లో బ్లైండ్ కవర్స్ ఉంటాయి కొంచెం మెల్లగా అని జాగ్రత్తారండి సీజన్ రైనీ సీజన్ వాజ్ అ పర్ఫెక్ట్ టైం టు విజిట్ వేగమాన్ ఇది ఒకటి డిసెంబర్లో అయితే ఇంకా కేక్ ఉంటుంది బట్ లేట్ అయిపోతుంది డిసెంబర్లో సో ఇది చక్కెర గైస్ మధ్యలో మర్మల వాటర్ఫాల్స్ అని ఒకటి ఉండే ఆడికి పోయినాం కానీ రోడ్ మధ్యలో కన్స్ట్రక్షన్ చేస్తుర్రు ఇది కేరళలో కొబ్బరి చెట్లు కామన్ బట్ కొండల మీద కూడా కామనా ఏవో ఈడ అండ్ ఇప్పటిదాకా చూపించిన వ్యూ ఉండే కదా ఆ వ్యూ అక్కడ లాస్ట్ వర కూడా మంచి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి మీది మీదికి దాదాపు ఇప్పటికీ ఇట్లాంటి చిన్న వాటర్ఫాల్స్ చాలా కనిపిస్తున్నాయి నాకు డౌట్ అంతా మీదకి వాటర్ ఎట్లా పోతాయి అంటే వర్షం నీళ్ళు ఒక దగ్గర స్టే అవుతుండొచ్చు ఇది వచ్చేసి ఒట్టయట్టి అనే ఊళ్ళో మంచి కాఫీ అయితే ఇచ్చారు థ్యాంక్స్ టు ది సర్ అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వేగమాన్ జస్ట్ 5 kilometers 5 kilometers ఫస్ట్ లెట్ మీ టెల్ యూ ద వేగమాన్ గురించి వేగమాన్ వచ్చేసి ఒక హిల్ స్టేషన్ ఏరియా గైస్ మొత్తం అంటే హిల్ ఏరియా దీన్ని ఇప్పటివరకు అంటే వేగమాన్ స్టార్టింగ్లో ఇది కేరళ స్టేట్ కిందికి రాకుండానంట సో ఎప్పుడైతే 1926లో వాల్టర్ డల్కన్ అనే ఒక పర్సన్ వచ్చి టీ ప్లాంటేషన్ ఇక స్టార్ట్ చేసిండు మొత్తం టీ ప్లాంట్స్ ట్రీస్ అన్నీ సో దాని తర్వాత ఏమైంది 26లో స్టార్ట్ చేస్తే అప్ టు 4 years వరకు టైం పట్టింది డెవలప్ అవ్వడానికి సో 1930 ఏంటంటే మెల్లమెల్ల డెవలప్ అయిపోయింది డెవలప్ అయిపోయినాక మొత్తం నేమ్ వచ్చేసింది అనమాట నేమ్ రాగానే ఏం చేసేసారు 1940లో ఏంటంటే మద్రాస్ నుంచి 1930 తర్వాత ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది కాబట్టి 1940లో మద్రాస్ అంటే చెన్నై ఇప్పుడు ఒకప్పుడు అంటే మద్రాస్ ఇప్పుడు చెన్నై చెన్నై వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడికి వచ్చేసారు అనమాట ఇక్కడ వచ్చి మంచిగా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు స్టార్ట్ చేసుకున్నాక ఇది కేరళ కిందికి వచ్చింది ఇది వచ్చేసి రాగమని వచ్చేసి పెరుమేడు తాలూక్ ఇడుక్కి డిస్టిక్ కొన్ని సెంచరీస్ నుంచి కూడా ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేయట్లేదు అంటే గ్రేట్ కదా అంటే ఇంత హిల్ ఏరియాలో ఉండడమే గ్రేట్ అసలు ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో ఏమయ్యేది తెలియదు అవి చూసుకోండి ఇప్పుడు కూడా లైట్గా కొంచెం అయితే డ్రిజ్లింగ్ అవుతుంది చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ అది చూడండి అవు ఎంత సూపర్ ఉంది కదా ఇది వేగమాన్ అంటే ఇంకా మనము టాప్కి వెళ్ళేసరికి ఇంకా హైలైట్ ఇంకా వేగమాన్ ఇక్కడ నుంచి 7 kilometers అని ఇదే చూపిస్తుంది అక్కడ మాకు అన్ననేమో కాఫీ దాన ప్లేస్లో 5 kilometers అని చెప్పాడు సరే కానీ ఇచ్చి పడేసింది కనిపిస్తుందా రోడ్ మనం ఎట్లా వచ్చినాం బుడ్డ బుడ్డ అంటే మనం ఇప్పుడు ఎట్లా అంటే మొత్తం సమ్ అప్రాక్సిమేట్ ఒక 5000 feet పైన ఉన్నాం కదా 3 to 4 thousand feet ఉన్నాం అక్కడ చూసుకున్నాం సార్ ఎంత క్రేజీ అన్నయ్య సుశీర్రా మాకు బ్లాక్ పాంతర్ ఎంత మంచి వెల్కమ్ చెప్పిందో ఇది యాక్చువల్ సీనరీ ఇక్కడ నుంచి వేగమాన్ జస్ట్ 2 to 3 kilometers మాత్రమే జస్ట్ కానీ వచ్చేటప్పుడు చాలా బ్లైండ్ కవర్స్ అయితే ఉంటాయి జాగ్రత్త రండి
అండ్ ఈ రోడ్ కొంచెం జారుతూ ఉంటుంది, పెబుల్స్ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ వెల్ కమింగ్. మేమైతే మాకి మొత్తం తడిచిపోయినాం, తగ్గేదే ఇచ్చి పడేస్తున్నాం. అండ్ మొత్తం టాప్కి వెళ్ళాక మీకు ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాం. ఓకే గాయస్, ఇవన్నీ వచ్చేసి టీ తోటలు. వాల్టన్ డన్కన్ ప్లాన్ చేసిన ట్రీప్. ఫుల్ రెయిన్, ఎట్లా అంటే మొత్తం రెయిన్తో కవర్ అప్ అయిపోయినాం. చూసిరన్న హాలత్ ఎట్లా అయిపోయిందో. నిన్నటికి వాళ్ళకి డిఫరెన్స్ ఇది అనమాట, మొత్తం అవే ఇక్కడ వచ్చిన టీ తోటలు. హే గాయస్, సో ప్రజెంట్ అయితే రూమ్కి వచ్చేసినాం. రూమ్కి వచ్చేసి అంటే ఇక్కడ మనకు ప్లేస్ ఒక హిల్ ఏరియాలో మనకు మంచి ఎక్సలెంట్ రూమ్ దొరికింది. రూమ్ దొరకగానే సో లేట్ చేయకుండా రూమ్ తీసుకున్నాం, చెక్ ఇన్ అయిపోయినాం. అండ్ గాయస్ మా రూమ్ నుంచి లొకేషన్ ఫంటాస్టిక్ ఉంది. ఫంటాస్టిక్ జస్ట్ మీకు చిన్న ఒక గ్లిమ్స్ అయితే చూపిస్తాం. ఏ చెక్కరే, సో గ్లిమ్స్ చూసేసారుగా. సో ఏంటంటే ఈ వ్యూ మీరు చూడాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ రూమ్ వచ్చేసి మాకు 2000 రూపీస్ పడింది. గాయస్ ఇవాటి బ్లాగ్ అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త ఎవరైనా వచ్చిన వారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే నాకు ఇంకా బూస్ట్ అప్ ఏంటంటే ఎనర్జీ వచ్చేసి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తీస్తూనే ఉంటాను. సో గాయస్ ఏమంటారు, వెయిట్ చేశారు కదా. సో అంటే దెన్ టాటా, బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్.